విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఉపాధ్యాయులకు ఎమ్మెల్యే వడేటి చంటి సూచించారు. శనివారపేట గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథక కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే చంటికి స్థానిక నాయకులు మాజీ ఎంపీపీ లంకలపల్లి మాణిక్యాలరావు, చెరుకూరి గణేష్, సులేమాన్, కడియాల విజయలక్ష్మి, సోమిశెట్టి రాము, మట్టా రంజిత్, వేమూరి శ్రీధర్, దొడ్డి రాజ్కుమార్ తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్న పథకం వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు లంకలపల్లి మాణిక్యాలరావు, లంకలపల్లి గణేష్, దొడ్డి రాజ్కుమార్, కె రమేష్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ప్రతి ఒక్కరూ కష్టంతో కాకుండా ఇష్టంతో విద్యను అభ్యసించి తల్లిదండ్రుల పట్ల మంచి మర్యాదలతో మెలుగుతూ ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని సూచించారు. స్కూల్లో మంచి మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. ఇవన్నీ మీరు మా విద్యార్థులు శుభతిథి భోజనం కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించడం మరి జరిగింది. జెడ్పీ హై స్కూల్ శనివారపేట వారు మరి ఆ ఉపాధ్యాయులకు కానీ ఆ కళాశాల లెక్చరర్ కానీ హెడ్ మాస్టర్కి కానీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే పిల్లలందరికీ కూడా నా దీవెనలు. నేను మీ అందరినీ చూశాక నాకు కూడా చిన్ననాటి రోజులు గుర్తొచ్చినాయి. నేను కూడా ఇలాగే కూర్చుని మరి ఎండలో అంటే ఇప్పుడు కూర్చోలా మేము మరి మీరు 12:30 కార్యక్రమం పెట్టినప్పుడు మరి గణేష్ మీరు చూసుకోవాలి, ఎప్పుడు మళ్ళీ ఇటువంటిది జరగకూడదు రిపీట్. దానికి కావాల్సిన సదుపాయాలు మనం ఏర్పాటు చేస్తే పిల్లలు ఎవరు కూడా వాళ్ళే రేపటి మన భవిష్యత్తు తప్పనిసరిగా వాళ్ళకి ఏదో టెంట్లు అరేంజ్ చేస్తే మరి ఇక్కడ వాళ్ళకి కూడా బాగుంటుంది. ఏమంతా ఒక టెంట్ వేస్తే అందరూ అందులో కూర్చొని ఉంటారు. కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళనే మీరు కూడా బాగా చదువుకోవాలి. రేపటికి మీకు ఏదన్నా సరే స్కూల్కి సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల్ని క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ కూడా జెడ్పీ హై స్కూల్ శనివారపేట నుంచి ఏదైతే చదువుతున్నారో ఈ స్కూల్కి పేరు తెచ్చేటట్టుగా మీరందరూ కూడా మీ ప్రతిభను కరపరచాలని మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఆటల్లో అవ్వచ్చు, చదువులో అవ్వచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా ప్రావీణ్యం ఉంటుంది. ఆ ప్రావీణ్యాన్ని వెలికి తీయవలసిన బాధ్యతని మరి అందరూ కూడా స్కూల్ యజమాన్యం తీసుకోవాలని వీళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఎందుకంటే ఇవాళ ఎక్కువగా చదువుకునేది బాలికలే ప్రతిభావంతులు అవుతున్నారు. 10 మంది బాలికలు వస్తే 3 నలుగురో మగపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క బాలిక కూడా ఏ ఇంట్లో కూడా ఉద్యోగం చేయని బాలిక ఎవరు ఉండట్లా దానికి ఇన్స్పిరేషన్గా మీ అందరూ కూడా రేపు భవిష్యత్తులో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి మరి సమాజ అభివృద్ధికి మీరు అందరూ కూడా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా. అందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో మీతో పాటు నేను పాల్పంచుకున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. నా చిన్ననాటి రోజులను మళ్ళీ స్మరించుకుంటూ మరి కళ ఈ స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతాను.